గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు మిత్రులు శ్రీ జగదీశ్వర రెడ్డి గారు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ శాసన సభ్యులు శాసన మండలి మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు పెదల్ సుఖేందర్ రెడ్డి గారు హోం మంత్రి మహమూద్ అలీ గారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు మిత్రులు శ్రీ జగదీశ్వర రెడ్డి గారు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ శాసన సభ్యులు శాసన మండలి మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు పెదల్ సుఖేందర్ రెడ్డి గారు హోం మంత్రి మహమూద్ అలీ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు యాదవ్ గారు వేదికను అలంకరించినటువంటి ఆలేరు ఎమ్మెల్యే సునీత గారు భువనగిరి ఎమ్మెల్యే మిత్రులు పైల శేఖర్ రెడ్డి గారు నక్రేకల్ ఎమ్మెల్యే గారు చిరుమర్తి లింగయ్య గారు మన రాష్ట్ర సహకార బ్యాంక్ ఉపాధ్యక్షులు మిత్రులు మహేందర్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ భువనగిరి మిత్రులు సందీప్ రెడ్డి గారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు మా యువ ఎమ్మెల్యే తుంగతుర్తి మిత్రులు గ్యాదర్ కిషోర్ గారు నేను మీకు పరిచయం చేసే అవసరం లేని వ్యక్తి అనేక సంవత్సరాలు ప్రజా జీవితంలో ప్రజా జీవితంలో తన జీవితాన్ని విద్యార్థి దశ తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి అనేక రకమైన పాత్రలు శాసనసభ్యునిగా మంత్రిగా పార్టీ నాయకుడిగా వివిధ రకాల సేవలు అందించడమే కాకుండా అట్టడుగు వర్గాల వాయిస్గా అనగారిన ప్రజల యొక్క వాయిస్గా ఎక్కడ ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సహాయ సహకారాలు అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సమాజంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మన తెలంగాణ సమాజంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మిత్రులు గౌరవనీయులు నాకు అత్యంత సన్నిహిత మిత్రులు నాతో అనేక సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి పెద్దల శ్రీ మోతుపల్లి నరసింహులు గారు వారి వెంట ఎంతో అభిమానంతో దీనిలో తక్కువ ఉన్నారు దీంతో మూడంతలు బయట ఉన్నారు వాళ్ళందరూ మనల్ని క్షమించాలేం చేయలేము బయట ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి నరసింహులు గారితో పాటు వచ్చినటువంటి మిత్రులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. ఆగబట్టాలి ఎందుకంటే ఇక్కడ నేను మోత్తుకుంటే నువ్వు మోత్తుకుంటే ఏది మనసు పట్టాలి. ఇక్కడ ఒక విషయం మీ అందరితో పంచుకోవాలని నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ సమాజం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి దిగజారి చాలా చాలా బాధలు పడ్డాం, చాలా అనుభవించినాం. ఒక సందర్భంలో నరసింహులు గారు మంత్రిగా ఉండే నేను లేకుంటుని ఏమేం జరుగుతుంది నరసన్న అని చెప్పి మామూలుగా సాయంత్రం కలిస్తే అడిగిన ఇక కరెంటు బాధలు పడే ఆయన మొదటిసారి మంత్రి అయినప్పుడు కరెంటు మంత్రి అయింది, నాకు తెలిసి కరెంటు మంత్రి కదా ఫస్ట్ టైం. ఎన్ని కొంచెమైనా లారీల కమ్మన కొంచెమైనా ట్రాన్స్ఫార్మర్లు సరిపోతలేవు,
అట్ట వంచినా కూడా సరిపోతలే శేఖర్ గారు ఆలయం అంతా కరువు ప్రాంతం కదా అని చెప్పి ఆ రోజు మేము అనుభవాలు పంచుకున్నాం. అంటే ఒక కరెంట్ రావాలంటే ఎన్ని అవస్థలు పడ్డాము, ఒక మంత్రిగా ఉండి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క జిల్లా ఎన్ని రకాల బాధలు. ఇది నేను చెప్పేది 24 ఏళ్ళకి ముచ్చటే 24 నుంచి 25 వారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉండరు కొద్ది రోజులు 30 ఏళ్ళు అయింది అక్కడ బహుశా. ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా వచ్చారు. సో అట్లా అట్లాంటి బాధలు జరిగింది. అది కాకుండా ఇంకా చాలా రకాల బాధలు, మీకు చాలామందికి అర్థం కాని బాధలు, బయటికి తెలియని బాధలు అనేకం జరిగినాయి, వందల వేల సంఖ్యలు, లక్షల సంఖ్యలు. ఫైనల్గా ఏమైందంటే తెలంగాణ సమాజం అంతా చెదిరిపోయి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. నేను మంత్రిగా ఉండే టైంలో ఆ రోజు ఉండే ముఖ్యమంత్రి ఓ మీటింగ్లో మాట్లాడుకుంటూ ఇంకా పెట్టుబడులు రావు కదా తెలంగాణకు అంటే నేను గొడవ పడ్డా వాస్తవంగా చెప్పానంట. అరే తలదాయమైన ముఖ్యమంత్రి అంటే ఎవడో అక్కడ వచ్చిన కూడా రాకుండా పోతాడు, అట మాట్లాడకూడదు కదండి అని చెప్పి గొడవ కూడా పడ్డాం. ఇక తెలంగాణ అంటే ఒక ప్రయోగశాల కింద, ఇక్కడికి పెట్టుబడి పెట్టుబడి రాడు, తెలంగాణ వస్తే మొత్తం ఏకే పాఠశాలను పట్టుకుని నక్సలైట్లు తిరుగుతారు, అంత కింది మీద అయిపోద్ది అన్న పద్ధతిలో ఇదంతా ఒక పనికి మాలిన ఏరియా అన్నట్టుగా ప్రయత్నాలు జరిగినాయి. అట్లా చిత్రీకరణ కూడా అవన్నీ కూడా ఎదుర్కొన్న తెలంగాణ సమాజం. సరే రకరకాల అనుభవాలు చూసినాం. ఏంది దీనికి పరిష్కారము అంటే ఎవ్వరికి ధైర్యం లేదు, భయం, అనేక రకాల భయాలు. నేను ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత కూడా నాకు ప్రేమతో చెప్పినట్టే భయపెట్టుచుడు అన్నట్టు అన్నా, నువ్వు మంచిగానే బయలుదేరావని నేను చంపేస్తారు అట్నే, ఈ సంత చంపుతారు అంతే కదా భయ్య పుణ్యం కట్టుకుంటే ఆడికి పిడవా ఇంకేంది అని కూడా చెప్పినాం. అంటే అట్లా ఒక రకమైన ఒత్తిడిలో, ఒక రకమైన విచిత్రమైన పరిస్థితిలో తెలంగాణను పెట్టి దీంతో ఎవరెవరు ఏమేమి చేయాలని వచ్చేసారు. చివరికి ఏం జరిగింది, ఆలేరు కాడ, భువనగిరి కాడ, జనగామ కాడ అద్భుతమైన మంచినీళ్ళ వ్యాపారం మీకు బాగా తెలుసు, ఆర్ఓ ప్లాంట్లో వాటిని అంటారు. ఒక జనగామలోనే 50-60 ఉండే, ఆలేరు పక్కకు కూడా రోడ్డు పన్ను అన్నీ అవే ఉండే, 20-25 ఆలేరుల ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఇట్లా మంచినీళ్ళు కూడా చివరికి కొనుక్కొని తాగే పరిస్థితి, చాలా భయంకరమైన సిచ్యువేషన్. మంచినీళ్ళు రావు, కరెంటు రాదు, ఈ వ్యవసాయం సంగతి చెప్పే పని లేదు. గూడు చెదిరిపోయిన బిడ్డల్లాగా ఎక్కడోళ్ళం అక్కడ చెల్లా చెదిరైపోయి ఆగమగమైంది. సరే ఆ పరిస్థితులలో నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, కొన్ని కొట్లాన్ని కొన్ని నడిచినాయి, కొన్ని కాలే, ఏం చేసినా కూడా ఒక పద్ధతి కనిపించలేదు. మరి ఏం కావాలి ఈ సమాజం, ఇక్కడ ఉండే ప్రజలు మనుషులు కారాలి, లేకపోతే ఏంది, ఎక్కడికి పోవాలి అనే ఒక దీంతో ఇక ఏమన్నా కానీ భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, ఇది రాష్ట్రం అయితే తప్ప ఇది బాగుపడదని చెప్పి సంకల్పం చేసి బయలుదేరి. అప్పుడు వినోద్ అని ఒక మిత్రుడు నాతో పిలిచడం మందే ఉండరు స్టార్టింగ్లో. ఆయన అడిగిన ఏం జరుగుతుంది సార్ మొదలుపెట్టడం అనేది ఎటుపోతుంది, ఏమవుతుంది అని నేను ఒకటే మాట చెప్పిన, వినోద్ ఒక సమయం వస్తుంది మన యొక్క కన్విక్షన్ మీద, మన చిత్తశుద్ధి మీద, మన పట్టుదల మీద ఆధారపడుతుంది, ఒక టైం వస్తుంది గ్యారంటీ. ఆ టైంలో తెలంగాణ సమాజం అంతా ఒక దిక్కు నిలబడి గీత గీసి బిడ్డ నా తెలంగాణ పెట్టు అని దేశాన్ని అడుగుతుంది, ఆ టైం వస్తుందని చెప్పి 100% వస్తుంది, తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడుతుంది మీరు చూడండి అని చెప్పి. అట్లనే ఎవడు ఏమన్నా, ఎవడు ఏదో ఎన్నో అన్నారుగా నన్ను తిట్టిన తిట్లు, దేశంలో ఎవరిని తిట్టలే బహుశా. ఎవడు నీ ముక్కు బాగాలేదంటే, ఎవడు నీ ముడి బాగాలేదంటే ఒకనవన తిట్లు కాదు, అయ్యో రామా ఇవ్వని దోసింది వాడు తెచ్చిండు. సరే నువ్వే పెద్ద కొడుకు తీరా అనుకుంటే ముందుకు పోయింది, ఇది చేసేది కూడా ఏం లేదు కదా. ముందుకు పోతే దేవుడు మరణించాడు, ప్రజలు మరణించాడు, మీరందరూ కూడా మేము ఈ స్థాయిలో ఇక్కడ వాళ్ళు అక్కడ అందరూ కూడా ఒక రకమైనటువంటి పద్ధతికి వచ్చి ఒక ఉద్విగ్న వాతావరణం వచ్చింది. దేశ రాజకీయ వాతావరణాన్ని మొత్తం
చెప్పి సంజాయించి ఒక మాయావతి గారి ఇంటికి నేను 19 సార్లు పోయినా ఫస్ట్ పోతామె క్యాయ బై తెలంగాణ అని అడిగింది తెలుసు వాళ్ళకి ఉత్తర భారతదేశం కదా 19 సార్లు ఆమె ఇంటికి పోయి ఆమెతో నాకు ఏదో మంచి మర్యాద కూడా ఏర్పడిండే చాలా ప్రేమించేది నన్ను చివరికి నేను అడిగినా ఆమెను ఎందుకు కొట్లాడు మరి నీవేం కొట్లాడకూడదు నీ పార్టీ ఏందో అని అడిగింది ఎన్నిసార్లు పోయినా ఉల్టా పల్టా అటు ఇటు చెప్తాను లాస్ట్కి పోయినాడు భయంచి ఇవాళ నేను కొచ్చినడితే నువ్వు అంతా చెప్పాలని అడుగు ఏమడతావు అంటే ఆయన నేను నీ నీ పార్టీ సంగతి ఏందో అని అడిగింది నువ్వు ఎందుకు వచ్చావు పార్టీ మీ పార్టీ ఏంది మీరు ఎందుకు కొట్లాడతారంటే మాది కాజు మాకు అన్యాయం జరిగింది దానికోసం మరి మాది గదే కథ అని నేను అరే ఐసాయకి అంటే అరే మీ పార్టీ ఉన్నారు అక్కడ అడుగు నువ్వు ఫోన్ చేసి అంటే ఐసాయతో కలి యాజవ మరి చిట్టి దేదేతం మరి సపోర్ట్ కా అని చెప్పి తెల్లారే పోతే పాపం సపోర్ట్ చేస్తూ చిట్టి ఇచ్చి అంటే ఇట్లా ఎక్కే గడప దిగే గడప ఇప్పటి మీ పార్టీల మద్దతు కూడగొట్టి ఒక దరికి తెచ్చుకొని చివరికి తెలంగాణ సాధించుకున్నాం ఆ తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లు అనేక వ్యవహారాలు జరిగింది మీరంతా సాక్షి దానికి నేను మీకు చెప్పే అక్కర్లేదు వచ్చింది తెలంగాణ వచ్చినాడు చాలా విపత్కరమైన పరిస్థితి కొత్త రాష్ట్రం మన ఊళ్ళలో అంటారు కదా ఎరువడ సంతానం కొత్త కొండలు ఏదో వచ్చినట్టు ఎటు పోవాలి ఎటు తీసుకుపోవాలి కింది అనేకమైన బాధలు కూడి చేరిన పక్షుల ప్రజలు మంచినీళ్ళ బాధ వ్యవసాయం నీళ్ళ బాధ వ్యవసాయం లేదు రైతులు పురుగు మంది దాకి చచ్చిపోడు పెద్ద భయంకరమైన ఇష్యూ సరే కింద మీద పడి మెరడు కరగదీసి మనకు తెలిసిన విషయాలు అర్థం చేసుకొని తెలియని మేధావులను అడిగి ఒక వ్యవస్థ ఒక పద్ధతి అనుకొని ఒక రాస్తా వేసుకొని బయలుదేరి చాలా సంతోషం చాలా ఆనందం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు మొన్న నేను పొలంకాడు ఉంటుంది ఆడికి వచ్చిన వాళ్ళు ఇద్దరు మూడు చెప్పారు రోడ్డు మీద ఒకటే లైన్ కట్టినాయి సార్ బండి అని నేను చెప్పి ఎందుకు ఏడిపోతున్నా అంటే అంతా హైదరాబాద్కి వెళ్ళి ఊళ్ళతో పట్టింది సార్ అంటే వల్లకాడులాగా ఉన్న ఊళ్ళు మళ్ళీ పోతే ఉండబోదేటట్టు తయారైంది ఇప్పుడు పాతీళ్ళని చదువుకుంటాను గున్నకాడికి గుంటడు అధ్యక్రమం ఎక్రమం అంటే ఊళ్ళలో పోతే ఇప్పుడు ఉండబుద్ధి అవుతుంది కరెంటు మంచుకుంటుంది మంచినీళ్ళు వస్తాయి పచ్చగా చెట్లు కనబడుతున్నాయి పంటలు పండుతున్నాయి ఎటు చూసినా పచ్చగా ఉన్నాయి చెరువులన్నీ నలుగులు దుంపుతున్నాయి చేపలు చేపలు పట్టుకుంటారు గొల్లు గొర్రు చాదుకుంటారు ఒక రీతికి ఒక రేవు కత్తాయి గ్రామాలు మెల్లమెల్లగా ఇవాళ బతుకువాళ్ళు గౌరవంగా బతికే పరిస్థితి వస్తాను హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఊరికి పోవాలంటే పోకపోదురు ఇష్టం ఉండపు అట్లాంటిది హైదరాబాద్ ఉన్న వాళ్ళు వందలు వేల సంఖ్యలో బండ్లన్నీ గ్రామాలకు పోయి దసరా పండుగ చేసుకొని మళ్ళీ నిన్న హైదరాబాద్ వస్తుంటే మళ్ళీ జామ్ అయిపోయింది ఊళ్ళ నుంచి అది కనపడుతుంది మన కళ్ళల్లో ఇక్కడికి అయిపోయిందా మన కథ అంటే అయిపోలే ఇంకా చాలా జరగాల్సిన అక్కర్ని అందులో మరీ ముఖ్యంగా ఎవరైతే చాలా వెనకబడ్డ ప్రజలు ఉన్నారో అన్యాయానికి గురై ఉన్నారో ఇంకా వాళ్ళకి న్యాయం జరగవలసి ఉందో యావత్తు తెలంగాణ సమాజం మనమందరం ఒక్కటై వాళ్ళని బాగు చేసుకోవాలి అది మన బాధ్యత మన ధర్మం నేను అన్ని వేదికల మీద చెప్పిన అసెంబ్లీలో చెప్పిన ప్రతి దగ్గర చెప్తున్నా ప్రతి సందర్భంలో కూడా చెప్తాను దానిలో భాగంగా మనం కొన్ని మౌలికమైనటువంటి పరిస్థితులు అందరికి వర్తించేటివి ఇప్పుడు కరెంటు వస్తే అందరికి వస్తుంది మంచినీళ్ళు వస్తే అందరికి వస్తాయి చెరువులు మంచిగా అయిపోయి మిషన్ కాకతీయతుంది బోర్లలో నీళ్ళు పెరిగితే పంటలు పండితే అందరికి పండితే ఉన్నకాడికి ఎంత ఉంటే కంత ఒక ఆయనకి పెద్ద ఉండొచ్చు ఒక ఆయనకి చిన్న ఉండొచ్చు రైతు కులం లేదు కదా ఎంత ఉంటే కంత వ్యవసాయం సో అట్లా అవన్నీ కూడా కొన్ని సదురుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం మంచినీళ్ళు బాగా తీర్చుకున్నాం ఇంకా వ్యవసాయంతో కొంచెం దరికొచ్చింది రైతు బంధువు రైతు బీమాని అయితే ఆ రైతులు చచ్చిపోయేంత పరిస్థితులు లేరు కొంత ఒక లైన్ కచ్చిన చేనేత కార్మికులు కూడా చచ్చిపోతలేరు అప్పుడు రోజుకి ఏడుగురు చచ్చిపోడు ఎనమండుగురు చచ్చిపోడు మన పోసంపల్లి కానీ ఏడుగురు చచ్చిపోయిన ఒకటే రోజు నేనే పోయి ఏడ్చినాడు భూదాని కోసం మేమందరం పోయి జోలబడి బిచ్చమెత్తాం వాళ్ళకి మా ఇంటికి 50,000 ఇస్తామంటే అప్పుడు సర్కారు ఇవ్వకపోతే మేమే జోలబడి బిచ్చమెత్తి తీసుకుపోయి వాళ్ళకు 50,000 రూపాయలు ఇచ్చి సావుకుని రమ్మ ఉండు 4 రోజులు 4 గంటలు 4 రోజులు అయితే రాష్ట్రం వస్తుంది మిమ్మల్ని కాపాడుకుంటామేమని చెప్పి ఏడ్చిన మేమందరం బయట అంత ఘోరమైన పరిస్థితులు ఉండే ఇలా వాళ్ళ గురించి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం వాళ్ళకు కొద్ది ధైర్యం వచ్చింది
మొత్తం బంగారు వాసన పెట్టలే కానీ ఒక ధైర్యం ఆ మా రాష్ట్రం అతి మేము బతుకుతాం ఇప్పుడు 4 కిలోలు బియ్యం ఇచ్చేదాన్ని 6 కిలోలు చేసుకున్నాం ఇన్నోళ్ళు కడుపు నిండా తినాలి పేదలని నలుగురుగానే కొట్టి ఇయ్యమన్నారు ఆ కాలంలో నలుగురుగా 40 మంది ఉన్నాయి ఇవ్వమని చెప్పినాడు ఇంత ఐదు మంది ఉన్న మందికి ఇవ్వాలి కానీ ఇక్కడ అన్నం పెడతాం లేదా సర్కార్ దగ్గర అది చేసుకున్నాం ఇట్లా రకరకాలు చేసుకొని కొంచెం ఒక ధరికి వచ్చి ఒక లైన్లో ఉన్నాం కొన్ని వర్గాలకు జరిగినాయి కొన్ని పనులు ఎందుకంటే చేయాల్సిన అక్కరే ఉండేది ఓ గాలకి చేతో గీలకు చేయవా అంటే కాదు అట్లా దానికి ఏందంటే కొన్ని కారణాలు ఉంటాయి ఏం చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఓ రోజు కూర్చున్నా నేను ముఖ్యమంత్రి అయినాక మాట్లాడుతుంటే వాళ్ళని పిలిచి మాట్లాడితే ఆ శాఖలు చెప్పారు ఎవరు ఎనిమిది హస్బెండ్ శాఖ ఏం సంగతి అంటే రోజుకు దాదాపు 20,000 గొర్రెలు దిగుమతి అవుతున్నాయి సార్ అని చెప్పారు 20,000 గొర్రెలు దిగుమతి ఎట్లయితే పోయి నాకు అర్థం కాదు मन को यादव गोलोल कुर्मोल दंड मैं मन कटे उ सर 30 लक्षल जनाभा मैं 30 लक्षल जनाभा यादव में पेको गोल्ल एट दिगमती अच्छे मन सिग्डन अट्ठाई सर मेवल इंत एट पथकम वेसको मन एगमत चेयर मन दिगमत चुड़ी अर्थ का दिन साधु वाल विद्य उ पदको वेल को यादव को गोरल पंपणी कार्यक्रम ब्रह्मांड जो मंच ఊలలకి లక్షణాలు చెప్తున్నారు సాయంత్రం ఊలలకపోతే మొత్తం గొర్రె ఆడబత్తులు ఇస్తారు బత్తి వచ్చినట్టు ఏమో మనం కావాలని చేసాం కానీ కేసీఆర్ గొర్రె అంటారు సార్ అని నేను నాన్న వారు పుణ్యాత్ముడు కేసీఆర్ గొర్రె అని లేదు ఇంకా నయము పర్వాలేదు అని చెప్పి నువ్వు యాదవులకి చేస్తావా అంటే దాని పరిస్థితి ఒక యాదవులకు చేయాలని కాదు ఇష్యూ అక్కడ ఏది అక్కర్నోళ్ళకి అది నువ్వు మన గౌడ సోదరులు గీతకారులు వాళ్ళు ఏం చేసినప్పుడు కంబైన్ స్టేట్ల హైదరాబాద్ రంగారెడ్డి ఉన్నటువంటి దాదాపు 150 సొసైటీలు రద్దు చేసి పారేశారు హైదరాబాద్లో గౌండలు బతకదు దాంతోని మన ఆలేరుకుడతే కరులారులు మీకు తెలుసు హైదరాబాద్ కల్ సప్లై ఆలేరుకెళ్ళి జరుగుతుంది సిద్దిపేటకెళ్ళి జరుగుతుంది చాలా 100 కిలోమీటర్ల జరుగుతుంది అక్కడ 150,000 మంది మన గీత కార్మికులు బతుకుతారు ఇది వాళ్ళకి తెలియదు కొంత తెలిసి యాక్షన్ చేయరు కొంత తెలియదు మనం వెంటనే అవన్నీ రద్దు చేసి పారేసి మంచి బ్రహ్మాండంగా మళ్ళీ రివైవ్ చేసి ఆ సొసైటీలను మళ్ళీ తెచ్చుకున్నాం వాళ్ళ వృత్తి కాబట్టి మన బార్ షాపులు వైన్ షాపులు కూడా వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టుకున్నాం ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి తెలంగాణ బతికేందో తెలంగాణ ప్రజల యొక్క ఇబ్బంది ఏందో మనకు తెలుసు కాబట్టి మన అక్కరేందో మన పండిటానికి ఎరక గూని వాడమంటారు కదా అట్లా మన అవసరం ఏందో చేసుకుంటూ ఒకటి 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 ఏ వర్గానికి ఏ అక్కరనది అది ఒక తర్వాత వాటి చేసుకుంటూ పోతుంది కొంతవరకు కొంత జరిగింది చాలా జరగవలసిన అక్కరన నేను నరసింహులు గారిని వారి ఇంటి వచ్చిన మీ అభిమానులు మీ అందరినీ కూడా చేతులతో దండం పెట్టి ఒకటే మాట కోరుతున్నా ఏం కోరుతున్నా అంటే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం అంటే ఒక గేమ్ ఒక ఆట రాజకీయ క్రీడ కానీ టిఆర్ఎస్ కట్ల కాదు టిఆర్ఎస్ కు ఇది ఒక టాస్క్ ఒక యజ్ఞం ఏదైనా ఎత్తుకున్నామంటే అది యాందాకైనా మంచిది దాని సంగతి తేలాలి అట్లా పట్టుబట్టి పనిచేయాల్సి అక్కరుంట నరసింహ గారు టీఆర్ఎస్ చేసినట్టు ఏదో రాజకీయం కోసం కాదు సారీ కానే కాదు రాజకీయం నాకు కొత్త కాదు ఆయన కొత్త కాదు మత్తుగా ఆయన 5 మాటలు ఎమ్మెల్యే ఉండే 2 మాటలు మంత్రి కావాల్సినంత సీనియారిటీ ఆయన లేనిది ఏమున్నదని రాజకీయం కోసమనే కాదు ఇక్కడ ఇష్యూ మేము వేరే పార్టీలో ఉంటే మొన్న ఆయన కరోనా వచ్చింది నాకు వచ్చింది తర్వాత ఆయనకి వచ్చింది నాకు ఎవడో వార్త చెప్పినది ఎటమట మన సుమాని చెప్తే నేను ఇంటర్నెట్ డాక్టర్లకు ఫోన్ చేసి అరే నేను 1 కోటి రూపాయలు ఖర్చానే మంచిదిరా బాబు మీరు ఈతరాటను పంపుదామంటే లేదు సార్ చేస్తాం అని నేను స్వయంగా మాట్లాడి స్నేహితులం కదా పార్టీలు ఉంటే వేరే ఉంటాయి కానీ స్నేహితం అనేది చచ్చిపోయేదాకా ఉండేది కదా మంచిలా చెడ్డలా నేనే స్వయంగా మాట్లాడాను నరసింహ గారికి ఎక్కడో దిక్కులేక లేకపోతే ఏదో లేక అట్లా కాదు ఇష్యూ ఇక్కడ నాకు సంతోషం కలిగేది ఏంటంటే ఒక క్రమంలో చేసుకుంటూ 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 మొన్న మనం దళిత బంధు దాకా వచ్చాం ఎందుకు వచ్చాం కారణం ఉంది దానికి చాలా బలమైన కారణం ఉంది తెలంగాణ సమాజం ఒక లైన్ కట్టి ఒక దరికి వచ్చిన తర్వాత ఇక అట్టడు వర్గాల నుంచి ఇప్పుడు మొదలు పెడుతూ రావాలి నేను ఇంకో మాట చెప్తాను తెలితక్కువలు ఉంటారు చాలా మంది అవగాహన లేక ఆగమాగం ఆరాటం చెప్పేటోళ్ళు లేక వినటోళ్ళు లేక అన్నట్టు పిచ్చి పిచ్చి ఉంటుంది దళిత బంధుతోని స్టార్ట్ అయినటువంటి ఈ బలహీన వర్గాలను
బలోపేతం చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దళిత బంధకాన్ని ఆగదు, అక్కడ ఆగదు, అక్కడ పూర్తి చేసుకొని అడికెలు గిరిజనులలో వస్తుంది, బీసీలలో వస్తుంది, ఈబీసీలలో వస్తుంది, అందుకు వస్తుంది. ఏం చేసుకుంటాం, సపోజ్ సంపద వస్తే, రాష్ట్రానికి సంపద వస్తే, రాష్ట్ర ఖజానా నిండితే ఏమైతే జగదీశ్వర రెడ్డి నేను నర్సింహులు కూర్చొని తింటామా? ప్రజలకి వచ్చిందే కదా, ఏదో రూపంలో ప్రజలకు పోవాల్సిందే. ఎవరైతే అక్కర ఉన్న ప్రజలు ఉంటారో, అతి ఎక్కువ అక్కర ఉన్న ప్రజలు ఉంటారో, అతి ఎక్కువ దుఃఖంలో ఉన్న వాళ్ళు ఉంటారో, ఆడికెళ్ళి మొదలైతుంది కార్యక్రమం. గంత దూరం ఎందుకు, ఇంట్లో ఉన్న బక్క కొంటే టానిక్ కొనుకరామా, కొనుకత్తామా లేదా? ఇది గంతే, ఇక్కడ పెద్దగా అయితే చిన్నగా, ఇంట్లో కూడా మంచిగుంటాడు కూడా నాలుగే బక్క ఉంటాడు. అదే జరే మేము చూపిస్తారా డాక్టర్ కంటే, డాక్టర్ చెప్తుంది మన 10 రూపాయలు ఎక్కువైనా కానీ టానిక్ తీసేది అయితే మనకి పోతామా పోయేమా? పోయేమా? పోయారా? ఏంది మీరు, మీరు పోతలేదేమో నాకు డౌట్ వచ్చా. ఇది కూడా గంతే కాదు, చెప్తే దాని పేద చెప్తే ఎంతో కథ ఉంటుంది, దాన్ని సంస్కృతంలో ఇంగ్లీష్లో చెప్తే పెద్ద కథ కథ అనిపిస్తుంది. విషయం ఏంటి అంటే గింతే, ఎవరైతే పూర్తి స్థాయిలో బలహీనంగా ఉన్నారో, అవకాశాలు తక్కువ ఉన్నాయో, బాధలో ఉన్నారో, అక్కడికి తప్పకుండా ప్రభుత్వం అనేది చేరుకోవాలి. ఒకవేళ ప్రజాప్రభుత్వమే అయితే అంతే కదా, ప్రజాప్రభుత్వమే అయితే దానికి నిజాయితీ ఉంటే ఆడికి చేరుకోవాలి, 100% వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని పైకి తెచ్చి నిలబెట్టి వీళ్ళు గీవీళ్ళు నా ప్రజలు అని గర్వంగా కాలరేగేసి చెప్పాలి. అది గొప్పతనం. నేను ఇంతకుముందు మీతో చెప్పిన దసరా కాలాన్ని ఊళ్ళలో పోయి ఊరుడు నిన్న పాట రాసిండు అని తిరుగుతుండే నా కూడా తెచ్చి చూపించాడు. 7 ఏళ్ళ కింద నీ ఊరు పేరు ఏందని చెప్తాను సిగ్గుపాట, ఇలా కాలరేగేసి నా ఊరు పేరు నేను చెప్పుకుంటున్నా, అట్టుండే తెలంగాణ అని చెప్పి వాళ్ళు రాసినది. ఇలా కొంత ఇలా తెలంగాణ రైతులు కూడా సంతోషంగా ఎస్ ఓడి ఏంది కర్ణాటక రాయసూర్ అంటూ ఆడ బీజేపీ ఎమ్మెల్యేనట, ఆడ డిమాండ్ పెట్టిండు తెలంగాణలో అమలు పథకాలు ఇక్కడ అమలు చేయాలి మాకు కూడా, లేకపోతే మమ్మల్ని తెలంగాణ కలిపిన లేకపోతాం అంటున్నాడు. ఎందుకంటే నువ్వు మాకెందుకు రా భయ్, మాది మాసావు మేము చెప్తాను, నిన్నెవడు మొయ్యాలి నాకు అర్థం కాదు. మహారాష్ట్రకెళ్ళి వచ్చి నువ్వు 5 మహారాష్ట్రకెళ్ళి వచ్చి వాళ్ళు మేము ఇందులో కలుతాం, నేను భద్రపై నీ దండ పెడతా, మిమ్మల్ని అందరూ మేమేడ దాదాలే, మేమే ఇప్పుడు నిన్నయాలు లేదో చదువుకుంటాను మంచి మాతో దరికెచ్చినాక చూతాంలే అని చెప్పిన. అట్లా ఈ దళిత బంధుతో ప్రారంభమైన యజ్ఞం తెలిసి కొందరు తెలివకు కొందరు, నేను ఆ మీటింగ్లకలే వస్తున్నా ఇడికి. 2 విషయాలు ఉండేవి, మా కిషోర్ కాన్స్టిట్యున్సీలో ఒక మండలం ఉన్నది, తిరుమలగిరి మండలం, వాళ్లకు ఎలా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి, అక్కడ మొత్తం కలిపి 4 మండలాలు తీసుకుంటే 1,000 కోట్లు 1,100 అవుతున్నట్టున్నాయి. నేను ఆ మీటింగ్ మధ్యలో నుంచి వచ్చిన ఇప్పుడు వాళ్ళకు ఒక 30% 40% ఎంతో కొంత రిలీజ్ చేయండి అని చెప్పినాం. కార్యక్రమాలు దగ్గర మన మంత్రి గారు వీళ్ళంతా పోయి సమావేశాలు పెట్టి ఇంత రెడీ చేసి కత్తుకున్నారు, తయారుగానే ఉన్నారు. బహుశా నేను పోయేది ఆల్సం, నేను పోత అయ్యాలి పట్ల సమయం తీసుకొని అక్కడ కూడా కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాం. సో ఇట్లా ఈ కార్యక్రమం చేసుకుంటూ ఇది ఇక్కడికి ఆపం. కిషోర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కాన్స్టిట్యూన్సీలో దళితులు ఉన్నారా, వేరే వాళ్ళు లేరా, వేరే వాళ్ళు అడగరా? కాబట్టి తప్పకుండా ఇక్కడి నుంచి ప్రారంభించుకున్నాం. ముందడికి కూడా అన్ని వర్గాలకు మన అసెంబ్లీలో కూడా ఒక ఆయన అంటే నేను చెప్పిన, ఇటువంటి పనులు చేయాలని మీరు ఎందుకు ఆలోచించలేదు 60 ఏళ్ళ? మిమ్మల్ని నాగబట్టిరా, మీరే గవర్నమెంట్ ఉంటారు కదా, ఈడుంటారు ఆడుంటారు, మేము ఈయన ఉన్న వాడలేము. అయినా మరి మాకు ఆలోచన వచ్చింది, నీకు ఎందుకు రాలేదు, నేను ఎవరు ఆత్మీయుడు? మీరు మొదలు పెడితే ఇప్పుడు పనిచేసే అవసరమే లేకపోవు కదా, కాదు మమ్మల్ని చేయనీయరా, చేసేది కానీ అడగాలి కొట్టకూరని చెప్పిన. మీకేం రాదు, పుణ్యం కట్టుకోకూడదు, అట్లా చేయకుండా చెప్పిన. అందరికీ జరగాలి, ఎవరుంటే జరుగుతుంది. బలమైన నాయకత్వం, సంకల్పం ఉన్న నాయకత్వం, సాధించాలనే పట్టుదల ఉన్న నాయకత్వం, అటువంటి పార్టీ అటువంటి లీడర్లు ఉంటేనే అవుతుంది అంతే కదా. అట్లా ఆ విధంగా అయితేదేమో అమరవీరు నువ్వు యాన్నో ఇట్రా తచ్చుకాలు మీ మంత్రి గారు కలుపు. ఇట్లా అన్నీ చేసుకోవాలి, అందరికి న్యాయం జరగాలి. జరగాలంటే తప్పకుండా చాలా సంకల్పంతో పట్టుదలతో ఆ పని ముందుకు తీసుకుపోయేటువంటి నాయకులు, దాన్ని జిద్దుగా అమలు చేసే నాయకులు, శక్తులు 10 మందికి సంజాయించి ఆ శక్తి కూడగట్టేటువంటి నాయకులు,
అవసరం తెలంగాణ తమ్ముడు ఉన్నమ్మా ఆనే ఉండు డిస్టర్బ్ చేయకు మీటింగ్ ఆనే కూర్చో కలుతూ కూర్చో కాగానే ఇట్రా మీటింగ్ కాగానే ఇట్రా కూర్చో 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 అయితే ఇట్లా దీన్ని ముందుకు తీసుకొని పోవాలి అనే క్రమంలో దళిత బంధుకు సంబంధించి నేను ఒక సమావేశం పెట్టాను మొత్తం మా దళిత వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీలు బీటీ లేదు అందరిని కూడా పిలిచి రమ్మని ఏం చేద్దాం ఎట్లా చేద్దాం కరోనా దెబ్బగొట్టుట ఒక ఏడాది ఆలస్యమైంది ఒక ఏడాది ముందే మొదలు కావాలి ఈ పథకం మరి ఇప్పుడు ఎట్లా మనం ఎక్కడినో ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి అంటే దానిలో నన్ను నరసింహులు గారు కోరలేదు నాకు ఇంకేమని చెప్పలేదు నాకే అనేకమైన వ్యక్తిగతమైన స్నేహితము తర్వాత వ్యక్తిగతంగా ఆలోచనలు పంచుకునే వాళ్ళం కాబట్టి సమాజం గురించి ఒక అవగాహన కలిగి ఉన్న వాళ్ళం కాబట్టి నాకు నేనే ఒక నలుగురు ఐదుగురు మొత్తం రాష్ట్రం మీద సెలెక్ట్ చేసుకుంటే నేను ఫస్ట్ టెలిఫోన్ నరసింహులు గారికి చేసిన నరసన్న ఇటువంటి సంగతి ఇటువంటి కార్యక్రమం నేను అనుకుంటున్నా మీరు తప్పకుండా రావాలి మన ఆలోచనలు మరొకళ్ళంతా వస్తారు మన ఎమ్మెల్యేలు ఎంపీలు మంచి చెడ్డ చాలా మంది వస్తారు అది విచారిద్దాం రమ్మంటే తను ఏమాత్రం అనుమానం లేకుండా వచ్చి నాతో పాటు పది పదిన్నర గంటలు కూర్చొని అనుభవాలన్నీ షేర్ చేసుకున్నాం ఏం చేస్తే బాగుంటుంది ఏ దారి పడితే బాగుంటుంది ఎట్లా ఏం లెక్క ఎట్లా స్టార్ట్ కావాలి తన అంతా ఆ రోజు చాలా ఇష్టం తర్వాత తనకు కూడా మంచిగా అనిపించి ఈ భాగం మంచిగా తీసుకొని పోతున్నావు నువ్వు ఈ ఒక్క నువ్వు ఎన్ని రోజులు దాని లాడుతావు నేను కూడా నీకు తోడైతే అంటే మంచిది రమ్మని చెప్పి జిల్లా నాయకులు వాళ్ళకి అనేక పనులు వారు నాకు కూడా అనేకమైన పనులు ఇవన్నీ కలుపుకొని ఇవాళ ముహూర్తం కలిసి ఇలా ఈ రూపంలో మళ్ళీ మన అందరం కలుసుకుందాం నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే దయచేసి సాధించుకున్న ఈ రాష్ట్రం ఏదైతే ఉందో దీన్ని బాగు చేసుకోవాలన్నా మనమే చెడగొట్టుకోవాలన్నా మనమే మనకి ఎవడో అమెరికా వాడో ఇంకో దేశం వాడో వచ్చి మనకు సాయం చేయరు వాళ్ళు కాదు పక్క రాష్ట్రం వాళ్ళు ఆరు మా రాష్ట్రంలో వచ్చి మన కళ్ళలు నిలుదురుతారా చూడవరు ఏ రోజుకైనా మనకు మనమే మన ఇల్లున్నది రోజు పొద్దుగాలు వేసి పూడ్చుకుంటాం తప్పని మనకు శాతం అయితే లేదు పక్కింటివాడు చూడతాడా ముడుగొట్టంగా మనమే ఊడ్చుకోవాలి కానీ పక్కింటివాడు అయితే రాడు కదా అట్లనే మన రాష్ట్రంలో ఉండే మంచి చెడ్డ మన రాష్ట్రంలో ఉండే పేదరికం మన రాష్ట్రంలో ఉండే బాధలు మనం మేల్కొనే మనం నిద్ర మేల్కొనే అందరం ఒక్కటే పిడికిలు బిగించి దాని మీద సరైన కార్యాచరణ వేసుకొని బాగు చేసుకోవాలి అది మన ధర్మం అందులో భాగంగానే ఇలా నేను నరసింహ గారు కలిసిన మాకు వేరే ఉద్దేశం లేదు రాజకీయాలు సరికి జరుగుతూ ఉంటే రాజకీయాలు పడిపోతూ ఉంటే ఏదో ఒకటి అయితే ఉంటుందో పదవి అత్తనే ఉంటుంది పోతే గతి లెక్క కాదు ఓసారి గెలుస్తాం ఓసారి ఓడతాం రాజకీయం నడుస్తుంది కంటిన్యూ కానీ ఏం చేస్తామనేది కదా ముఖ్యం ఏం ఫలితం సాధిస్తామనేది ముఖ్యం నువ్వు ఎన్నేళ్ళున్నావు గిన్నేళ్ళున్నావా నువ్వు ఇంత తోడు ఉన్నావు ఇంత ఎత్తున్నావు అది కాదు ఇష్యూ నువ్వు ఏం చేసినావు ఏం లాభం జరిగింది ఏం సాధించినావు అనేది ఒక లెక్క చాలా ఆనందంగా ఉంది నరసింహులు గారు ఇప్పుడు సునీత గారు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ నరసింహులు గారు కూడా ఎమ్మెల్యే ఉన్నారు ఆలేరులో వాసాల మరి గ్రామానికి వెళ్ళిన తక్కువ మంది ఉన్నారు పాప మా ఊళ్ళు కొద్దిమంది వాళ్ళకి మాట్లాడి ఆ జిల్లా కలెక్టర్కి చెప్పి సమన్వయం చేసి ఎమ్మెల్యే గారు నేను అందరం చేస్తే వాళ్ళ ఆనందం ఇలా సంతోషం పట్టదాలనుకుంటున్నారు మామూలుగా లేదు నాకు కూడా గర్వం అనిపించింది వాసాల మరిలో కానీ మన హుజరాబాద్లో కానీ ఏం చేస్తే 10 లక్షలు వస్తే నీకు అని అడిగినాను అడిగితే నేను ఇంకో ఇద్దరికి నౌకరిస్తా సరన్న ఇప్పుడు నేను నౌకరున్నా ఇంకో ఇద్దరికి నౌకరిస్తాను నిజంగా నేను హుజరాబాద్లో ఉన్నా ఆయనకు ఇచ్చిండు డబ్బులు ఇచ్చిండు ఆయన సెంటరింగ్ మొత్తం తెచ్చుకున్నాడు సెంటరింగ్ సెట్ అయిపోయాడు ఇద్దరు పిల్లలు పని పెట్టుకున్నాడు చాలామంది అర్థం లేక ముఖ్యంగా మా పత్రికా మిత్రికలను కోరుతున్నాను దయచేసి మీ చేతిలో కలం ఉంటుంది కాబట్టి 1,70,000 కోట్లు పెట్టుబడి పెడతామనేది దీని అంచనా కోడు తిరిగోడు వాడు వీడంతా యాడికి వెళ్ళి పెడతాం అంటాడు తెలంగాణ కోసం పోయి యాడికి వెళ్ళి తెస్తామన్నారు అప్పుడు కూడా అంతే కదా దమ్ము కావాలి ధైర్యం కావాలి రాబోయే నేను పేపర్లో చెప్తాను నువ్వు వెళ్ళిపెట్టకు రాబోయే 7 ఏళ్లలో ఇంకా 2 ఏళ్ళు ఈ టర్మ్ ఉంది వచ్చే టర్మ్ మళ్ళీ మనమే గెలుస్తామని డౌట్ కూడా లేదు
ఈ ఏడెన్లలో తెలంగాణ పెట్టబోయే ఖర్చు తెలంగాణ ఖజానాకు వచ్చి మళ్ళా ఖర్చు అయ్యేటువంటి డబ్బు 23 లక్షల కోట్లు. ఈ 23 లక్షల కోట్లలో 170,000 కోట్లు ఎంత నాకు అర్థం కాదు. ఎంతసేపట్లో అయిపోతుంది అది లెక్కన? సీతామన్ నియత ఉంటే కడుపులో హృదయం ఉంటే అది లెక్కన. ఒకటి, రెండు, జర్నలిస్ట్ మిత్రులు నేను ప్రత్యేకించి కోరుతున్నా, మీ దానిలో కూడా చాలామంది బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు, సమాజాన్ని కన్ఫ్యూజన్ చేసే శక్తుల నుంచి కాపాడటం మీరు. ఎందువల్ల ఈ 170,000 కోట్లు ఏం జరుగుతుంది? ఇంతకుముందు సెంట్రింగ్ అనే ఉదాహరణ నేను ఎందుకు చెప్పినా, ఆయన జీతం ఉన్నది పోయి ఇంకో ఇద్దరు జీతం ఇచ్చాడు, ఆయన కుటుంబాన్ని ఆయన సాదుకుంటూ ఇంకో ఇద్దరిని పనిలో పెట్టుకుని వాళ్ళకు కూడా నౌకరించాడు. 170,000 కోట్ల పెట్టుబడి ఏదైతే పెడుతున్నామో అది 10 లక్షల కోట్లు సంపాదిస్తుంది ఈ రాష్ట్రానికి. 10 లక్షల కోట్లు అంత ఆర్థిక, దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు. ఎకానమీ ఎట్లా స్పిన్ అవుతుంది అనేది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇలా లక్షణాలు చెప్తున్నారు ఊళ్ళలోకి వెళ్ళి. అన్నా మొన్న మీరు వడ్లు కొన్నారు, పైసలు వేసినారు, మళ్ళీ రైతు బంధు డబ్బులు వేసినారు. మా ఊళ్ళోనే ఇవాళ 6 కోట్లున్నాయి సార్ అని చెప్తున్నాను. ఒకటే ఊళ్ళు 6 కోట్లు జేబుల్లోకి ఎవడ నాగుతారా? మనోడు అంగి ఒకటి బదులు కొనుక్కునే బదులు 2 కొంటాడు అంతేగా కదా. 10 రూపాయలు ఖర్చు ఎక్కువ పెడతాడు, పిల్లగానికి మంచి బట్టలు తెస్తాడు, ఇంట్లో పాప ఉంటే పాపకు మంచి బట్టలు తెస్తాడు, భార్య ఎక్కువ మంచి చీర తెస్తాడు. డబ్బు తిరుగుతుంది కదా, ఆగదు కదా. అది స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు. అది ఎట్లా రూల్ అయితే, ద్రవ్యం అనేది డబ్బు అనేది ఒకసారి పెట్టుబడి పెట్టబడి మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే, పైసకు పైస జమ అవుతూ ఉంటే ఆ పైస ఆగది, స్పిన్ అవుతుంది, రోల్ అవుతుంది. ఆ 170,000 కోట్ల నుంచి అనేక లక్షల కోట్లు పుడతాయి. ఒక ఆత్మగౌరవం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఎస్, మేము కూడా చేసుకోగలం, మేము కూడా పైకి రాగలం. వాసాల మరి కడ ఒక ఆమె లక్ష్మమ్మ అని ఉంటుంది. నేను పోయినసారి నా పక్క కూర్చుని తిన్నదాము అని చెప్పింది. ఏం సంగతి అంటే అన్ని ఆమె సంగతి అంతా చెప్పింది. లక్ష్మమ్మ నేను మళ్ళీ వచ్చినాడు మన ఇంటికి వస్తాలని చెప్పిన నేను ప్రోగ్రాంలో రోజు ఆమె ఇంటికి పోయింది. ఆమె ఏం చేసింది, సార్ వస్తానాడు కదని బిడ్డను అల్లుడు పిచ్చుకున్నది. వాళ్ళు మేడిచేలు ఉంటారు ఇక్కడ, వచ్చిన అల్లుడు వచ్చి నమస్కారం సార్ అని నమస్తే అంటే, మరి మేడిచేలు కాడ చర్చ జరుగుతున్నదా దళిత బంధు మీద, 10 లక్షలు మీకు కూడా వస్తాయి కదా ఓ పూట ఎన్నుకోముందో, మరి నువ్వు ఏం చేస్తామనుకుంటున్నావు అని అడిగింది. ఆడు పాప జర తత్త చెప్తుండు, చెప్తే పొలెట్లో మోసేతను గుజ్జిందని గుజ్జి, బావ నువ్వు లేట్ మిషన్లో పనిచేస్తున్నావు, లేట్ మిషన్ పెడతా అంటే మరి సార్ అడగానే తత్త అంటున్నావు ఎందుకు నువ్వు, చక్కగా చెప్పండి అదే సార్ లేట్ మిషన్ పెడతా సార్ అంటుడు. ఎంత వస్తుంది డబ్బు నీకు? రోజు కనీసం 1500-2000 సంపాదిస్తా సార్. వచ్చిన పని ఆల్రెడీ ఆయనకు అనుభవం ఉన్న పని, ఆ పెట్టుబడి పెట్టి చేస్తే ఇంకొకరికో ఇద్దరికో ఒక్కొక్క పని అప్ప చెప్పి చేస్తే రోజు 1500-2000 సంపాదిస్తే నెలకు 60,000 సంపాదిస్తే ఇంకేం కావాలి అంతకన్నా? మనకు ఒక పరిపాలన చేసే పెద్దలకు ఇటువంటి ఫలితాలే కదా కావాల్సింది. ప్రజలు ఆత్మగౌరవం కావాల్సింది, మనం కోరుకునేది ఏముంటుంది? ఎవడన్నా బంగారం తింటాడా, లేకపోతే ఎవడన్నా 1000 ఏళ్ళు బతికేది ఉన్నాడు కాదు కదా. పండుకునేటప్పుడు ఇలా ఏం చేసినాం, మనం ఎంత సవ్యంగా పోతున్నాం. మైండ్ సాఫ్ ఉంటే, పాజిటివ్ థింకింగ్ ఉంటే తిన్నది పైన పడుతుంది, పానం మంచిగా ఉంటుంది, అంతే కదా. దీనికోసం జరిగే యజ్ఞంలో ఇలా భాగం పంచుకోవడానికి, పాలు పంచుకోవడానికి, ఆ బరువు మోయడానికి మీరు వచ్చిండ్రు, అంతేనా కాదా? కాబట్టి దాన్ని 600 అయినా సరే విజయవంతం చేయాలి. ప్రతిభ శక్తులు ఉంటాయి, అడ్డగలిగే శక్తులు ఉంటాయి, ఆగం పట్టించే శక్తులు ఉంటాయి, కన్ఫ్యూజ్ చేసే శక్తులు ఉంటాయి. భయపడద్దు, తీసుకొని ముందు పోతూనే ఉండాలి. తప్పకుండా 100% విజయం సాధిస్తాం. తెలంగాణ దళిత సమాజం రేపు భారత దళిత సమాజానికి ఒక దారి చూపిస్తుంది. అంత పెద్ద పని జరుగుతుంది. అక్కడికి ఆగుతుందా? ఆగదు. ఆ తర్వాత గిరిజన సమాజంలో పడతాం, బీసీ సమాజంలో పడతాం, ఓసీల బాపనుల దానిలో కావచ్చు, రెడ్లు కావచ్చు, ఎలిమోడు కావచ్చు, ఎవడే మనకి ఎవడే పేదరికంతో లెక్క. మనం ఎవరైతే దండలాడుతున్నారో, ఎవరైతే బతుకు దొరకు చక్కలేదో వాళ్ళందరికీ ఆదుకుంటాం, అందరిని సాయం చేసుకుంటాం అందరు, వాళ్ళందరూ పైకెత్తే అయిపోయి ఇంకే బంగారు తెలంగాణ అంటే ఒక గది బంగారు తెలంగాణ, 4 కోట్ల 3 కోట్ల బంగారం అయితే కాదు. ఇట్లా జరుగుతుంది. దీనిలో ఇంత మాట ఇంత పెద్ద ఇంత వివరించి మీకు నేను ఎందుకు చెప్తున్నా అంటే, దళిత బంధును మనం ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా సక్సెస్ చేస్తామో రేపు ఇతర వర్గాలు కూడా అట్లనే సక్సెస్ చేయగలుగుతాం. కొత్తవ దారి పద్ధతి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది, మీరు అనేక నల్గొండ జిల్లా నుంచి వచ్చిండ్రు,
ఆలేరు నియోజకవర్గం నుంచి వచ్చిండ్రు, అనేక ప్రాంతాలు వచ్చిండ్రు, నరసన్న బడి పనిచేసినటువంటి చాలామంది ఆలోచన పనులు కూడా ఉన్నారు మీ లోపల. ఇక నేను కోరుతున్నది ఏంటంటే, ఇది ఒక పాజిటివ్ దృక్పథంతో స్పష్టమైన అవగాహనతో నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఒక స్థిర సంకల్పంతో సాగుతున్నటువంటి యజ్ఞం, ఏదో ఆశామాషిగా తమాషా కోసం పడే మాట వచ్చిన కాదు. కాబట్టి ఇందులో మీ పాత్ర చాలా గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇతరులు నడిచిన వాళ్ళకి సంజాయించండి, చెప్పండి నేను యాదవుల గొర్రెలు కొనిచ్చిన ఆ రోజు దళితులు అనలేదే, మరి మాకు కూడా చేయను సార్ ఏదన్నా అడిగింది తప్పితే ఇవాళ అడ్డం పడలే, ఇవాళ పిచ్చి మాటలు మాట్లాడలే, అంతే కదా. మాకు కూడా నేను చేయండి, మాకోసం కూడా మేము ఇంకా పెదరికం ఉన్నాము అని నాకు చెప్పి నేను కలిసినప్పుడల్లా మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు తిక్కు తిక్కేసాలు వేయలే. ఇవాళ ఇవ్వలైతే ఎందుకంటే మీకు తెలియదు చాలా మందికి విషయం, నా దగ్గర మొత్తం లెక్క ఉంటుంది కదా, మొత్తం తెలంగాణలో కులం మీకే లెక్క చూస్తే అందరికన్నా పెద్ద కులం ఏంది అంటే దళిత కులమే. 75 లక్షల జనాభా, అందరికన్నా భూమి తక్కువ దగ్గర అంటే దళితుల దగ్గర తక్కువ 13 లక్షలే ఉంది. అదే గిరిజనులు 9% ఉన్నారు, వాళ్ళ దగ్గర 22 లక్షల ఎకరాలు ఉంది. ఈ 75 లక్షల నుంచి 13 లక్షలు ఉంది, అది చక్క ఉన్నదో లేదో ఎన్ని గతాలు కొట్టేసినాయి కండ్ల కూడా లెక్క తీస్తే దొరుకుతుంది పూర్తిగా. తీతాను మంత్రులు అదే పని, దొంగలు కూడా ఉన్నారు కదా ఆడాడ, సర్కారు ఇచ్చిన భూములు కొట్టేసినోడు, వీడో కూడా వాడవాడు బతకనిచ్చినారు, అది కూడా లేకపోయా. ఆ లెక్క ఇప్పుడు దొరుకుతుంది, మొత్తం దొరుకుతుంది. సో అట్లా జనాభా ఎక్కువ ఉన్నది, అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఆయన అంబేడ్కర్ గారు పుణ్యం కట్టుకొని ఇంత రిజర్వేషన్ అదో పెట్టించుట్లా కొద్దిమంది పిల్లలు పాపం చదువుకొని ఇంత జాబ్ సంపాదించుకున్నారు, కొద్దిమంది రాజకీయ నాయకులు రిజర్వేషన్ పుణ్యం కొద్దిలా. ఆయన బతికినప్పుడు ఆయన కొట్లాంటి పాపం, ఆయన చేసినంతవరకు చేసిండు. ఇలా ఆయన పోయిన మనిషికైనా ఆయన ఆశయాలని పేదల గురించి, బలహీన వర్గాల గురించి, ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళ గురించి ఏం తన్నాడనో తన్నాయండి అతను. ఆయన లెక్కనే ప్రపంచంలో అనేక మంది మహానుభావులు కొట్లాడారు, వాళ్ళ పుణ్యమానే ఇలా కొంత పేదల గురించి, అట్టడుగు వర్గాల గురించి ఆలోచనలు మొదలై పనులు జరుగుతున్నాయి. వాళ్ళు పెట్టిన ఇతనమే అది ఆనాడు. ఆ బాటలో మనం కూడా ఇలా తెలంగాణ ఒక లైన్కి వచ్చినాం కాబట్టి, ధైర్యం సాహసం వచ్చింది కాబట్టి, ఆర్థికంగా మంచుకున్నాం కాబట్టి ఇలా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీ అందరితో కూడా నా ప్రార్థన ఏంటంటే, తెలంగాణ తేవడం మనకు ఎంత పెద్ద యజ్ఞం ఉండేనో, ఇలా దళిత బంధు ఉద్యమాన్ని కూడా సక్సెస్ చేయడం అంతే పెద్ద యజ్ఞం, అంతే బాధ్యత. ప్రాణం పోయినా సరే దాన్ని వదలం. సరే మనకు సాధ్యమైన కాడికి, వనరులు ఉన్న కాడికి, సంవత్సరానికి 2 లక్షల కుటుంబాల, 3 లక్షల కుటుంబాల, ఎట్లా వీలైతే అట్ల కొట్టుకుంటూ పోతూ ఉంటాం. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 100 మందికి వస్తుంది ఈ సంవత్సరం, అంటే వాసాల మరి కాక ఇంకో 100 మందికి వస్తుంది. వాసాల మరి ఒక ఊరు, అది మా స్పెషల్గా ఇచ్చినండి, నా ఊరికి పోయినా కాబట్టి. మీ ఎమ్మెల్యే ఆ రోజు కొట్లాడింది నాకు, సార్ వాసాల మరి ఇచ్చినా ఆయన ఆదాయం ఎగబెడతావంటే ఎగబెట్టంలే మమ్మల్ని కూడా నీకు వస్తుంది, నీ వాట నీకు ఉంటుంది అని చెప్పిన నేను. అట్లా ప్రతి నియోజకవర్గంలో 100 మందికి అయితే ఏమైతే మన ఎమ్మెల్యేలకు కూడా అలవాటు అవుతుంది, ప్రజలకు అలవాటు అవుతుంది. ఏంది ఏం చేస్తాను, వాళ్ళు తీసుకున్న డబ్బులు కూడా ఎట్లా ఉపయోగపడుతున్నాయి, అందరూ ఒకటే నమోని ఉందా మీతో. నేను ఏం కోరుతున్నాను, దయచేసి అందరం ఒకటే స్కీమ్ పెట్టామనుకో, నీది నడవదు నాది నడవదు, అందరం ట్రాక్టర్లు కొనుక్కున్నాం అనుకో, మనకు మనమే పోటీ అవుతాం, అందరం నేను టెక్స్ కార్ నడిపిస్తాను మొత్తం కార్లో కొన్నామనుకో దెబ్బతినిపోతాం. అట్లా కాకుండా కూడా మనం చూడాలి, గ్రామాలలో దళితులు, దళితులు కాని నాయకులు, బాధ్యత గల నాయకులు, మన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా పోయి దళిత బస్తీలలో కూర్చుండి వాళ్ళకి సంజాయం చెప్పాలి, నువ్వు గిది పెట్టుకో, నువ్వు గిది పెట్టుకో, నువ్వు గిది పెట్టుకో, అన్నీ ఒక తరికనే ఉండద్దు, దాన్ని చెడగొట్టుకోవద్దు, దాని ఫలితం రాబట్టాలే. మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి ఇంత పట్టుబడి చేసినప్పుడు మనం విజయవంతం చేయాలి అనే మాట ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం, ఏ మండలానికి ఆ మండలం, ఎవరో రారు, మనమే కథానాయకులం కావాలి, మనమే ముందు పడాలి, పోవాలి, చెప్పాలి, స్కీమ్ సక్సెస్ చేసుకోవాలి. దాంతో చాలా అద్భుతాలు జరుగుతాయి, చాలా గొప్ప రాష్ట్రానికి పేరు వస్తుంది, మనకు తృప్తి ఉంటుంది, మన ప్రజలకు తృప్తి ఉంటుంది, చాలా బలమైనటువంటి రాష్ట్రంగా మనం ఎదుగుతాం, అరమరికలు లేనటువంటి అంతరాలు తగ్గిపోయేటటువంటి ఒక గొప్ప సమాజం ఏర్పడుతుంది. తెలంగాణ తెచ్చిన దానికి
నేను కూడా పక్క తెరదాం అనుకున్నా। पोदा चा मंदिर दिटीन अपजेते वाड़े एम चाड़ो एम कथन पक्क तरीते मंचा सुमा अंत सर ची सर तिटोड़ तिड़ता अटोले अाध्यता दाक वीडियो वचना इंत दूर जो मेन चपे पनल कंल मुदर चवते शाता आड़पील प्रसवा मुन अडगोल दोपड़ी अरवे वेल डेबई वेल लक्ष वाष्ट आपरेशन इवड़ आलोच केसीआर किटन पड़ते पैसा उल्ट खर्च पेटे पाई सरकार बटे दी मैं प्रसव ची माला पद पन्न वेल चत माला इंटर दिखो रईत चचिपत अड़ेटो लेकु एक्रमे अद्रमे गुंटे पावड़े सत्य पदावाड़े इला पैरव ले दरखास्त ले रशीद ले मसीद ले ऐसी लक्षल रूपये चक्कर वाल खाता पड़ती मध्य तीनों चा बाधा ईद याबे वेल तीन पद चा दुख ने उड़ा पैरवका चक्कर चिपड़ता व्यवसाय बागपड़े रैत स्थिकरण कावाले चेन रईतना पेद रईतना अंदते एट रईत बंद पैसा बैंक पड़ता है टंग मनी फोन मेसेज होती पदेन वेल को दाने रसीद ले मसीद ले दरखास्त लेना सुनोड़को ले सीधा वी खाता पड़ती सेल फोन मेसेज जो इवीं इवन आफी इवन दंडन केकान लंचमे अट्ला धरनी रिजिस्ट्रेशन को कथ यमलोक पैना इवन दया पैसे रिजिस्ट्रेशन अंदा मल अदाक मल अमल अच्छे मल्ल मुटेस मल्ल मूर्ण ने कटना चली इयर इलाई निमशाल पाव गंट इतो अट्लाको पासबुक जेबल पड़को सीट को उतर मच को लेरा इवन एवल कोसम देन कोसम लोपड़ी दुर्मार्गम पेद मरी मुख्य नोर लेने वाल इला धरण ना भूमि एक्की निश्चिंत निद्रोड़ मार्च इवन अधिकार एमआरओ आरटीओ कलेक्टर को ले चीफ सेक्रेटरी चीफ मिनिस्टर को ले मूडे रकल मारत भूमि अम्मते कोंटे रिजिस्ट्रेशन चेते लेते मनमको मनमरको बिडलको कुड़को दबन दाने गिफ्ट डीड रे మూడో దమన పెదమని చచ్చిపోతే వారసులు పంచుకుంటే ఆయన పేరు మీద వీళ్ళ పేరు మీద ఇంతకు మించిగా భూమి మారదు మునుకు వాని ఇష్టమా విఆర్ఓ రాతే వన్ దయ ఎల్లేది మలేగరాసుడు మల్లే పులేగరాసుడు ఆ పాస్బుక్లు వాడుకొని తిరుగుడు లక్షలకు లక్షల లంచాలు పెట్టుడు ఒక బాధన నాకు ఏం సంబంధం కదా నా పక్కకే ఉండి ఒక ఆయన పాపం మల్లే పొద్దుగాల వచ్చిన సార్ సచ్చిపోయిన ఇందు చచ్చిపోతావు అంటే నా భూమి ఇంకొని రాసిస్తా अरे अच्छे रास्ता तब ना अम्मे नीन अम्मले अन्दम अम्मना अन्दम लेर मैं नाइन उन्े अम्मले सर मैं इट रास रात नैने पाप अब इन इंत मंद बतको दाको इनको सायन चे अरे नी अम इंत अन्यायमी ना जिला कलेक्टर फोन कथ अब रे युद्ध पड़ता सुमार साव कड़ता चेते आ कलेक्टर आलगा मल अंत मुफे वार वरक मल वाणी इंत अन्यायम कदा अट्ला इवन पात अभवाल बटी नोर लेन पेदोल्लिए पड़ते वो गद्दला तनक रात तलरात मारपो यह दौर्भाग्यम एन रोजलिपी स्कीमे धरणी इत अनेकम मारक उदाहरण मुलगन पे आड़ अंबड़ा मतलब ये गतना నేను శ్రీరామనవమిలోకి పెళ్లి చేస్తానికి డబుల్ పెడుకున్నా సార్ 50000 ఇల్లు కాలిపోయింది ఇంట్లో పైసలు కాలిపోయి ఇవి నేను చచ్చిపోతా ఊరు పెడుకున్నా సార్ పిచ్చలేసిన అదే చేయకంచి ఒక లక్ష రూపాయలు కొంచెం మళ్ళీ పెళ్లి చేపించి ఇటువంటి బాధలను కలిగి పుట్టిందే కళ్యాణ లక్ష్మి పుట్టింది కానీ మీరు దయచేసి పని చేస్తలేరు
నర్సన్న నేను జగదీశ్వరరావు మేము చేయలేం ఇప్పుడు ఏమొపైంది గమ్మత మొపైంది పెళ్ళిరా భయానంగా వాడు ఏమంటాడు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే నువ్వేం తిత్తావు చెప్పుంటు నన్ను కూడా అడిగింది కిట్నే ఇంకా ఇస్తన్నారా కట్టడం ఇట్లా అడుగుతున్నారు సార్ అంటే నేను ఆనే దౌడమికలు గుంజు కొట్టమని చెప్పాను నిన్న ఎవరికి పట్టుకపోకుండా నేను చూస్తా కానీ పొట్టు కొడితే పండరాల ప్రశ్న కొట్టమని చెప్పాను అంతే కదా పేదోళ్ళు బాకీల పాలు రావద్దు వాళ్ళకి ఇబ్బంది రావద్దు వాళ్ళకి కష్టం వస్తుందని చెప్పి దాన్ని ఆ ఖర్చు వెళ్ళాలి అని చెప్పి పెట్టిన స్కీమ్ పల్లి కళ్యాణ లక్ష్మి అది కేసీఆర్ ఇస్తాను నువ్వేమితో చెప్పంటే ఇదిగో ఇత్తపడి బిడ్డాన్ని ఇవ్వాలి అంతే మీరు ఇస్తలేరు నవ్వుతాను నేను చెప్తే ఒక్కనిద్దరు నొత్తుకోరు ఒక దెబ్బకు సాపడిపోతాం అంతేనా కాదా ఆ స్కీమ్ పర్పస్ ఏంటి అది పెట్టింది ఎందుకు గరీబులు ఉండి పేదలు ఉండరు అంతమంది ఉన్న లాగం చేసుకుంటూ ఉంటారు పాపం లక్ష రూపాయలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి సాయం కావాలని మనం పెడితే అది ఆయన ఇత్తడు కానీ నువ్వేమిత్తో చెప్పండి అది ఏమని నెలమని అది మంచి పద్ధతి కాదు సమాజంలో ఇటువంటి అన్నీ ఎక్కడున్నోళ్ళం అక్కడిని దాన్ని తిరస్కారం చేయాలి ఇన్సల్ట్ చేయాలి వాళ్ళని ఈ తప్పుర దుర్మార్గుడు గిట్లారా నువ్వు చేసేదని 10 మంది అంటే సిగ్గుతుంది అంటే మన సమాజాన్ని బాగు చేసుకోవాలి మనమేనా ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా గవర్నమెంట్ చేసే స్కీమ్లే కాదు ఇటువంటివి కూడా అనేక విషయాలు ఉంటాయి అనేక సందర్భాలు ఉంటాయి ఎక్కడోళ్ళం అక్కడ మనం కథానాయకులం అయితే తప్ప ఏ ఊర్లో ఆ ఊర్లోనే చైతన్యం పుడితే తప్ప ఇవన్నీ బాగుపడాయి ఏ సమాజం అయితే ముందుకు పురోగమించాలంటే ఎక్కడోళ్ళు అక్కడ పట్టుబడతారో మంచి స్ఫూర్తిని పోతారో ఆ సమాజం బాగా ముందుకు పోతుంది మంచి ఫలితాలు వస్తాయి మంచి లాభం జరుగుతుంది అందరం మంచిగా ఉండగలుగుతాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు దయచేసి భవిష్యత్తులో ఇంకా చాలా వస్తుంది చాలా పనులు ఉంటాయి చాలా చేయాల్సింది ఉంది మన మీద బాధ్యత ఉంది ఇంకా కొన్ని దుర్మార్గాలని అవి కూడా తీసేయాలి అందరం కలిసి ఫైట్ చేయాలి అవన్నీ కూడా ఉన్నాయి ఇటువంటి సందర్భంలో మంచి సమయంలో ఇలా దళిత బంధు కార్యక్రమం దాని తర్వాత ఇతర వర్గాలకు చేసేటువంటి కార్యక్రమం యజ్ఞంలాగా మనం మొదలు పెట్టుకున్నాం దీన్ని కొనసాగిస్తాం బ్రహ్మాండంగా కాబట్టి దయచేసి నేను మీ అందరితో కోరేది మీ సంతోషం చాలా మంచిగా వచ్చారు నరసనతో పాటు నేను ఆయన సేవలు మీ ఆలేరు మందమో నల్గొండ మందమో కాదు ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అనుభవం ఉంది కాబట్టి ఏ స్థాయిలో వాడుకోను నేను వాడుకుంటాను కానీ మీరు ఎక్కడెక్కడైతే మీరు ఈ పనిచేస్తాం 8 రోజులు బతం బతికిన రోజులు పనిచేస్తే 10 మందికి ఉపయోగపడాలి కదా మనం 1 గంట మాట్లాడినా 2 గంటలు మాట్లాడినా ఒక జిల్లా పోయినా చేసినా ధైర్యంగా మాట్లాడటం చెప్పేటోళ్ళు 4 ఉంటేనే కదా అయ్యేది పని ఇది ఆడికెళ్ళైతే కానీ మీరు కూడా దయచేసి ఎక్కడో అక్కడ బలోపేతమై మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ ఎంపీ మంచోడే ఉండవారు గొడగొట్టి రాయను నర్సయ్య గౌడ్ను సరే మళ్ళీ గెలిపించుకుందాం దానికి బాధ ఏమొచ్చింది కానీ ఇట్లా నాయకులను మంచోళ్ళని చేసుకుంటూ వాళ్ళ నాయకత్వంలో ఎక్కడోళ్ళం అక్కడ మంచిగా పనిచేసుకొని చాలా గొప్పగా ఫస్ట్ క్లాస్గా మనం ముందుకు పోతే తప్పకుండా చాలా పెద్ద విజయం సాధిస్తాం ఇలా తెలంగాణ తెచ్చుకుని మనం కొద్దిగా ముఖం తెల్లవడమా లేదా మునుపటికి ఇప్పటికి న్యాయం కాలే ఇంకా తిప్పల పడితే ఇంకా న్యాయం అవుతాం గట్లని అనేది నాకు తిప్పల పట్టడానికి ఇంతకుముందు నేను ఒక్కరిని కొట్టాను తర్వాత వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు నరసన్న వచ్చిన మీరందరూ వచ్చిన బలం పెరుగుతూనే ఉన్నాం కదా మనం కాబట్టి ఇట్లా పెరుగుకుంటూ మనము ఆ శక్తిని మంచిగా సద్వినియోగం చేసుకుంటూ మనలో కోసం మనం సేవ చేసుకుంటూ దాన్ని ఆనందం పొందుకుంటూ ఇంకా ముందుకు పోతే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఆ గిరిజనుల పోడు భూములని ఆ మీటింగ్లో దాన్ని ఆశయమైంది నాకు కొద్దిగా మళ్ళీ ఆడికే ఉరికాలిపోయింది ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ చక్కగా పనిచేసి కాలబెట్టలే పూర్తిగా ఒడగొట్టలే సమస్య కాబట్టి అన్నీ పెట్టదవినట్టే పాడైంది ఓటీ 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 చేసుకుంటూ పోతున్నాం ఆ గిరిజన ఎమ్మెల్యేలు వాళ్ళు ఒకటే బాధ సార్ మమ్మల్ని జాబ కొడుతున్నాం అని చెప్తే మంచిదే అని చెప్పి మినిస్టర్లు వాళ్ళంతా కూర్చొని చేసి ఒక దరికి వస్తుంది ఆ సమావేశానికి పోవాలి ఇప్పుడు యాదగిరి గుడి కట్టుకున్నాం రేపాటికి పోతున్నాం నేను దాన్ని ప్రారంభం చేసి అక్కడన్నది దానికి ఏమో మన చేతులు ఉండదు ఆ ముహూర్తం పెట్టేది అయగాలు పెట్టాలి అది మనం చేసే పని కాదు కాబట్టి రేపు అడిగి పోయి విచారించి మంచిగా చూసి ఇంకేమైనా ఫైనల్ టచ్ ఉంటే అది కూడా చేసుకుంటాం ఈ మాట కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన దేవుడు కూడా దేవుడు కాలే మన నదులు నదులు కాలే మనుషులు మనుషులు కాలే ఘోరాది ఘోరమైన పనులు ఇవాళ ఒకటి ఒకటి అన్నీ చేసుకోవాలి కదా ప్రతి ఒక్క విషయంలో కూడా చేసుకోవాలి అందులో భాగంగానే అద్భుతమైన పుణ్యక్షేత్రం ఈయన పేరే నరసన్న కదా అంత గొప్ప పుణ్యక్షేత్రం కాబట్టి మనం అద్భుతంగా దాన్ని చేసుకుంటున్నాం వాళ్ళందరూ మంచి కష్టపడుతున్నాం మీ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా ఆలయ నిర్మాణంలో చాలా అద్భుతమైన పనిచేసి అందరిని సంజాయించి ఇలా ఏదైతే కండు కండు మంచిగా సంతోషం అయ్యేటట్టుంది అద్భుతంగా ప్రపంచంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రం అనే మాట చెప్తున్నారు పోయేతుల
పెద్దపెద్ద చూసి కూడా సరే పోయి చూసి దాని ఏమైనా కొరవలు ఉంటే మంచిదంటే చేసి స్టార్ట్ చేసినామంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను నర్సన్న కూడా రమ్మని కోరిన రేపు అందరం చూద్దాం మాట్లాడదాం. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో మనకి జీతనంగా జీతలేమని కాదు, ఎవరం కూడా మనం చిన్న చూపు చూస్తలేము. అందులో భాగంగా అతి వెనుకబడి ఉన్నారు కాబట్టి దళిత సమాజం వాళ్ళని పైకేసుకోవాలి కాబట్టి ఇట్లా చేసి గడగ ఇంకెవడ నేత మనమే వేసుకోవాలి కదా. మంది దండం పెడితే వానికి ఏం కడుపునప్పుంటుంది, మనకి ఏం బాధ ఉంటుంది, మనులను మనమే చేసుకోవాలి. కాబట్టి దానికోసం మొదలు పెట్టుకున్నాం. అది విజయం సాధించేదాకా మీరందరూ కూడా దయచేసి ఇక్కడ వాళ్ళు అక్కడ కథానాయకులై మీరు పనిచేయాలి, ఇతర వర్గాలు కూడా చెప్పాలి. జర ఆల్చమన్నా మీకు కూడా వస్తుంది, వెనకెంబడే వస్తుంది. ఒకరిని పెట్టినట్టు ఇంకొని పెట్టడం అన్నం బంతిలో కూర్చున్నట్టు ఏమున్నది, అటువంటి పెడితే ఇటువంటి కొసకైతాడు, ఇటువంటి పెడితే అటువంటి కొసకైతాడు. బంతిలో ఏదో దిక్కు అయితే పెట్టకపోవాలి కదా. కాబట్టి అందరికి వస్తుంది వరసలో, దానికి ఇబ్బంది లేదు అనే మాట చెప్పాలి. ఆ రకంగా ఇది సబ్సిడీ కాదు, ఇదేదో వట్టిగా తమాష కోసం చేసేది కాదు, ఓట్ల కోసం చేసేది అంతకన్నా కాదు. కొంతమంది చాలా దుర్మార్గంగా మాట్లాడతారు, మనిషి అనగానే ఓటేనా, ఇంక మనిషి కనబడడా, ఓటు వేసేటప్పుడు వేస్తారు ఇవ్వనుకోనికి. ఇది ఎందుకు చెప్తున్నా ఈ మాట మీకు, నేను ముగించే ముందు మీకు చెప్పాలని చెప్తుంది, మిమ్మల్ని కోరుతున్నా కూడా నేను. ఎందుకు ఇది దళిత సమాజం ఉద్ధరణ కోసం చేస్తున్నటువంటి, నేను కరీంనగర్ పోయినా తినాలి చప్పట్లు బంద్ చేసి తినాలి, నేను కరీంనగర్ పోయినా ఆడవాళ్ళు మాట్లాడుకుంటా దళిత బిడ్డనే, అయితే ఆ టీఆర్ఎస్ పార్టీ సార్ మనం కేసీఆర్ ఫోటో పెట్టుకోవడానికి అయ్యారా లేకపోతే ఇయ్యద్దని చెప్పి నేను అడిగి ఇదేందా రాజేశ్వర వేసేదో గీ కథేనావా పిచ్చి పని దమ్మని కేసీఆర్ అంటే ఇష్టం ఉండదు వాడు బొమ్మ పెట్టుకోడు వానికి ఇయ్యవా అట్లెట్లయితుంది. ఇలా పార్టీలు లేవు, రాజకీయాలు లేవు, వారు ఎన్నో ఉండని కాక మనకు సంబంధం లేదు. ఈ స్కీమ్ లబ్ధిదారుడు ఎవడు అంటే దళితుడు అయితే జరిపాయక అంతే, క్రైటీరియా దళితుడే. ఇంత పెద్ద ఆశయంతో ఇంత ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పెట్టుకున్న స్కీమ్లో వాళ్ళకి అంత చిన్న ఏషం ఎత్తామా మనం, వెయ్యం. మీకు అందరూ నేను ఎందుకు చెప్తున్నాను, దీనిలో పార్టీలు రాజకీయాలు ఏది చూడద్దు. వాసాల మరి ఎంతమంది ఉన్నారా అంటే 76 మందికి ఇచ్చింది ఆయన. ఎవరు ఏ పార్టీలు ఉన్నారు, ఎవరు ఏంది మనం పట్టించుకోవద్దు. పెద్ద హృదయం ఉండాలి మనం. ఇక మనం గవర్నమెంట్కి ఉన్నాం, బాధ్యత ఉన్నాం, కన్నతండ్రి బాధ్యతలు ఉన్నాం. కాబట్టి ఆ చిన్న విషయాలు కూడా సంకృతమైన భావాలు పట్టించుకోకుండా యావత్తు ప్రతి దళిత కుటుంబం బాగుపడాలి కాబట్టి, ప్రతి ఒక్కరు బాగుపడాలి కాబట్టి, అందరు బాగైతేనే సంతోషం కాబట్టి. ఓటు వచ్చినాడు ఆయన ఇష్టం ఏంటనే ఇస్తారు చేస్తాడు, అది జరుగుతుంది. న్యాయం అనేది ఉండదా, తెలుస్తుంది తెలిసిన వాళ్ళు గట్రా పొడగొట్టుకుంటారా, ఎవరైనా జీవుల పైసలు తీసి బదాలు వారెత్తారా, వాళ్ళే కాపాడుకుంటారు. మనం దాని గురించి రందిపడే అక్కర్లేదు. కానీ మొత్తం యావత్తు దళిత కుటుంబాలకు దీన్ని వర్తింపజేయాలి. రాజకీయాలు పెట్టుకోవద్దు, పార్టీలు పెట్టుకోవద్దు. వాడు వేరే పార్టీలు ఉండొచ్చు, ఉంటే ఉన్నాడు ఏమవుతుంది మనకేమవుతుంది, తలకాయకు తాకితే వాడే అవుతారు మనేంబడి గట్లా. అంత పెద్ద హృదయంతో మనం పోవాలి, అట్లే పోతున్నాం కూడా. ఇది రాజకీయాల కోసమో సంకుచితంతోనో చిల్లర ఆలోచనతోనో పెట్టింది కాదు, గొప్ప సామాజిక బాధ్యతను తరతరాల దోపిడీ గురయ్యి, వివక్షకు గురయ్యి, అనేక బాధలలో, ఆర్థిక బాధలలో, ఆస్తులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి ఒక సమాజం కోసం పెట్టుకున్నటువంటి గొప్ప ప్రోగ్రాం తప్ప ఇది చిల్లర మల్లెల రాజకీయ ప్రోగ్రాం కాదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది, మీరు మంచి ఉదాత్తమైన ఆలోచనతో నిలవచ్చిండ్రు. మరొకసారి మీకు నేను స్వాగతం చెప్తా ఉన్నా. మేము ఈ కార్యక్రమాన్ని 600 సరే అద్భుతంగా ముందుకు తీసుకొని పోతాం, పోవాలి. సరే అయితే ఒక 6 వెనుక ఆడదు ముందు అయితే దానికి పెద్ద బాధపడే అక్కర్లేదు. చేసుకుంటూ చేసుకుంటూ మనం పైరేవులు కూడా చేసే అక్కర్లేదు. మనం గోలులో గోలు ఇచ్చినాం, ఒక ఊళ్ళో 50 కుటుంబాలను 25 మందికి వచ్చింది మొదటి దశ. నేను చెప్పిన ఇవ్వాలి పైరేవద్ద ఇవ్వాలి సెలెక్ట్ చేసే అవసరం లేదు. ఆ బస్తీల వాళ్ళని లాటరీ తీసుకోమని, ఎవరో సిట్ అయితే వాళ్ళకి ఏడియ్యింది ముందరికి మళ్ళీ వస్తువులకి ఇవ్వని చెప్పి ఇది కూడా మనం అట్లే తీసుకొని పోవాలి. కాకపోతే గరీబ్ ఎవరైతే ఉన్నారో కాళ్ళు రెక్కలు మాత్రమే ఆస్తిగా ఉండి కూలి ఎత్తనే పుట్టగడిచిన వాళ్ళని ఫస్ట్ చూడాలి. అందుకే నా మాట మీరు ఎన్ని ఉంటారు, బహుశా నేను హుజరాబాద్లో చెప్పిన స్పీచ్లు దళిత ఉద్యోగులు కూడా స్కీమ్ వర్తిస్తుంది కానీ వాళ్ళని చివరి వరుసలో తీసుకోమని చెప్పింది. ఇక మేము ఇక్కడ అన్నం ఉంది కదా, కనీసం మీరు తినగలుగుతుంది. ఏం లేని వాళ్ళు కొందరు పాపం చాలా బాధలు ఉన్నారు, వాళ్ళని ఫస్ట్ నెంబర్లో తీసుకోవాలి. దాని తర్వాత స్టెప్ తీసుకుంటూ 2-3 తిప్పల వాటికి మాట మొత్తం అన్నీ వేసుకుంటాం, బ్రహ్మాండంగా ముందరికి పోతాం. కాబట్టి నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా చాలా ఓపికతోని
కొంచెం చదువుకున్న వాళ్ళు విజ్ఞానం ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు సంజాయించాలి కేసీఆర్ కి ఆలోచిస్తారా పాపం మరి మన అందరం కూడా దానికి ఎక్కడికక్కడ సంజాయించాలి చెప్పాలని చెప్పి దీని విజయవంతం చేయడం కోసం మన దానిల మనకే లొల్లులు కాకుండా చాలా జాగృతగా చేసేటువంటి వ్యవహారం మనం చేయాలి చేద్దాం కదా పక్కాగా మంచిగానే ఉందా లైన్ ఇది సో అట్లా చేసుకుంటూ ముందుకు పోదాం కాబట్టి దయచేసి ఏద్దాం ప్రతి గ్రామానికి ఉంటది దాన్ని వేరే చేస్తారని నేనేలే కాదు కాదు నా ఆలోచన వేరే ఉండే గ్రామ దళిత కమిటీ ఉంటది దళిత బంధు కమిటీ మండల దళిత బంధు కమిటీ ఉంటది నియోజకవర్గం దళిత బంధు కమిటీ ఉంటది జిల్లా దళిత బంధు కమిటీ ఉంటది రాష్ట్ర దళిత బంధు కమిటీ ఉంటది కింది నుంచి మీ దాకా దళిత బ్రిగేడే ఉంటది చివరికి ఇంకో మాట మీకు నేను చెప్తాను ఈ స్కీమ్ ఎంత బాగా మనం దీన్ని తయారు చేసామంటే ఎంత మంచి ఉండది ఈ స్కీమ్ అంటే 10 లక్షల రూపాయలలో ఓకే 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 మంచి థ్యాంక్ యూ సో విషయం ఏంటంటే లాస్ట్ ఒక మాట చెప్పేది ఏంటంటే ఇది కూడా మీరు గమనంలోకి తీసుకోవాలి దళిత బంధు స్కీమ్ ఏదో చేసి వాళ్ళ 10 లక్షలు ఇచ్చి ఆయన ఆడికే టాటా చెప్పి ఊకొమ్మను వాళ్ళు పైకి ఎత్తారా లేదా వాళ్ళ కథ ఏంది ఏం జరుగుతుంది కూడా నిరంతరం వాచ్ పెడతాం ఒక చిప్ ఇస్తాను అందరూ కూడా ఏం జరుగుతుంది విజయవంతం అయిందా కాదని ఇంకోటి ఏం పెట్టుకున్నాం దీనిలో చాలా ప్రపంచంలో ఎక్కడ లేదు చాలా ఆలోచన చేసి దాన్ని తయారు చేసుకుంది 10 లక్షలలో 9,90,000 ఏమో ఆయన స్కీమ్కి ఇస్తారు 10,000 రూపాయలు పక్కది ఇస్తారు ఆయన వాటాను దానికి ప్రభుత్వం మళ్ళీ ఒక 10,000 కలుపుతుంది ఇట్లా సపోజ్ ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం అనుకుందాం 20,000 కుటుంబాలు వెళ్ళినాయి 20,000 కుటుంబాలు అంటే 40 కోట్ల రూపాయలు జమ అవుతాయి ఈ 40 కోట్ల రూపాయలు ఆలేరులోనే ఉంటాయి హైదరాబాద్ ఓ ఇట్లా మొత్తం రాష్ట్రం కలిసి 4,000 కోట్ల రూపాయలు ఉంటుంది ఈ 4,000 కోట్ల రూపాయలు ఏముంటాయి దళిత రక్షణ నిధి అంటున్నాం దాన్ని మనుషులం కదా 10 లక్షలు ఇవ్వగానే ఇల్లు బంగారు వాసం అయిపోదు దబ్బున ఒకరికైనా జబ్బు వచ్చే ఒకరికైనా యాక్సిడెంట్ అయ్యే పాపం చెప్పలేము కదా మళ్ళా ఆ కుటుంబం కిందికి పోవద్దు కిందికి పోవద్దు ఆ కుటుంబాన్ని కాపాడాలంటే అక్కడికక్కడనే ఈ డబ్బు ఉంటుంది ఈ 4,000 కోట్ల రూపాయలు ఉంటాయి దాని నుంచి మళ్ళీ కొంత తీసి దాని మీద ఎవ్వల పెత్తనం ఉండదు మన దళిత బంధు కమిటీల పెత్తనమే ఉంటుంది న్యాయం ధర్మం విచారం చేసి వాళ్ళే దాన్ని వాళ్ళకు ఆదుకుంటారు వాళ్ళని కాపాడతారు ఇట్లా ఈ దళిత రక్షణ నిధి కూడా దీనిలో పెట్టుకున్నాం రేపు గిరిజన రక్షణ నిధి పెట్టుకుంటాం బీసీ రక్షణ నిధి పెట్టుకుంటాం ఏ సెక్షన్కి అమలు చేసినప్పుడు ఆ సెక్షన్కి పెట్టుకుంటాం ఆ విధంగా అద్భుతంగా రూపకల్పన చేసిన ఈ స్కీమ్ను గొప్పగా తీసుకొని పోయి రేపు ఇతర వర్గాలకు జరిగేటప్పుడు కూడా అది గొప్పగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు దీనిలో జరిగే తప్పులు దీనిలో జరిగేటువంటి గుణపాఠాలు నేర్చుకొని మొత్తం తెలంగాణ సమాజానికే ఆదర్శంగా దీన్ని మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఇలా మరొకసారి పెద్దల నరసింహులు గారికి నేను స్వాగతం చెప్తా ఉన్నా మీ అందరికి స్వాగతం చెప్తా ఉన్నా ఈ విధంగా ముందుకు పురోగమించే క్రమంలో మీరు పెంచి పోషించి ఇంత పెద్ద ఎదుగు మీరు తయారు చేసిన నరసింహుల గారిని ఇలా రాష్ట్రానికి వారి సేవలు ఉపయోగపడతాయి తప్పకుండా వాడుకుంటాం అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి సీనియర్ నాయకుడు కాబట్టి ముందుకు సాగుతూ ఉంటాం మా ఇద్దరు కూడా మా అందరికి కూడా మీ సహకారం కావాలి గ్రామాల నుంచి ఎప్పటికప్పుడు కింది నుంచి అడుగు నుంచి మీరెంత బలంగా మీ సపోర్ట్ దొరుకుతూ ఉంటే మేము అంత బాగా బలంగా ముందుకు పోగలుగుతాం అట్లా చాలా మంచి రోజు ఇవ్వాలి చాలా సంతోషంగా ఉంది మేము ఇద్దరం సన్నిహితంగా పనిచేసిన మిత్రులం చాలా ఆలోచనలు అవి ఒక రకంగా ఉంటాయి పేదల గురించి సమాజం గురించి బాధితుల గురించి మాట్లాడినప్పుడు బాధలు పంచుకున్నప్పుడు ఒకే రకమైన ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి చక్కగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం ఆ రకంగా మరొక్కసారి మిత్రులు నరసింహులు గారికి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ తీసుకో తీసుకో